తెలుగు పండుగలో ముఖ్య పండుగైన దసరా సందడి రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదలైపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా దేవీ శరణ్ నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం పట్టణం కొత్తూరు రోడ్డులోని జోడి భూముల వద్ద వెలిసి ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయ శరణ్ నవరాత్రి మహోత్సవాల ఏర్పాట్ల పరిస్థితులను రామచంద్రపురం నుంచి మా ప్రతినిధి శ్రీనివాసరావు అందిస్తారు. కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో, వీరభద్ర గారు మనతో ఉన్నారు, వారి ఎటువంటి ఏర్పాట్లు చేయబోతున్నారు, గుడి దగ్గర భక్తులకు ఎటువంటి దర్శనం కల్పించబోతున్నారు అనే అంశంపై వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, నా పేరు వీరభద్రరావు అండి. కత్తిరోడ్డు దుర్గమ్మ గుడి అంటారండి, కత్తిరోడ్డు దుర్గమ్మ గుడి అంటారండి. ఇక్కడ కోవిడ్ నిబంధనలు పాటించి అమ్మవారు దర్శనానికి వచ్చే భక్తులందరికీ సౌకర్యం కల్పిస్తున్నామండి. వ్యాక్సిన్ ఇవన్నీ శానిటైజర్ ఇవన్నీ పెట్టి మాస్కులు ఇవన్నీ పెట్టి దర్శనం చేయిస్తున్నాం అండి. ఇక్కడ అమ్మవారు 41 సంవత్సరం, ఇది 43వ సంవత్సరం అండి. 43 సంవత్సరాలు కూడా ఇక్కడ అందరూ భక్తులు డైలీ వచ్చి అభిషేకాలు తీర్థప్రసాదాలు తీసుకుంటారు సార్. ఈ దసరా మహోత్సవం సందర్భంలో లాస్ట్ చివరి రోజు ఏదైతే ఉందో ఆ రోజు చివరి రోజు కూడా జాగారం కూడా జరుగుతూ ఉంటుంది. ఆ జాగారం గురించి ఏమైనా మీరు ఏమైనా ఏర్పాట్లు ఏమైనా చేయడం? అదే దసరాకి సంబరాలు అయితే బట్టి చాలా ఘనంగా చేస్తామండి. సంబరం కూడా కాదండి, ఇది గ్రామోత్సవం చేస్తున్నాం అండి. ఇప్పుడైతేనే ఇంతకుముందే సంబరం చేసుకోవాలండి. ఏనుగు సంబరం, అదే అమ్మవారిని కూడా ఊరేగింపుతో చేసుకోవాలండి. ఇప్పుడైతే గ్రామోత్సవం చేస్తున్నాం, మొత్తం కోలాటాలు గరగలాట చాలా ఉత్సాహంగా చేస్తాం. రేపటి రోజున అమ్మవారు గాయత్రీమాతగా, అలాగే ఎల్లుండ అన్నపూర్ణగా, ఆ తర్వాత మనకి ఆదివారం నాడు అన్నపూర్ణ, అలాగే సోమవారం నాడు ధనలక్ష్మి అవతారం, మంగళవారం నాడు అమ్మవారు సరస్వతి అవతారం, అలాగే మంగళవారం నాడు అమ్మవారు ఆ యొక్క సరస్వతి అవతారంగా, బుధవారం పులివాహన దుర్గగా, గురువారం అమ్మవారు ఆ యొక్క మహర్నవమి, గురువారం నాడు మహిషాసుర మర్దిని, అలాగే శుక్రవారం నాడు విజయదశమి శుక్రవారం రావడం చాలా